మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కోట్ల రూపాయల అప్పు ఉన్నా సరే ఎలాంటి పరిహారం పాటిస్తే ఆ కోట్ల రూపాయల అప్పు నుండి బయటపడవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. కోటి రూపాయల అప్పు ఉన్నా సరే ఆ అప్పు అనేది తొందరగా క్లియర్ అయిపోవాలి అనుకుంటే ఇంగువ మరియు కొబ్బరికాయకు సంబంధించిన ఒక అద్భుతమైన పరిహారం పాటించాలి. మరి ఆ పరిహారం పాటిస్తే కోట్ల రూపాయల అప్పు ఉన్నా తీరిపోతుంది. బాగా పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నవారు ఏం చేయాలంటే రెండు కొబ్బరికాయలు తీసుకోండి, ముద్ద ఇంగువ తీసుకోండి. ఇంగువలో ముద్ద ఇంగువ అని ఉంటుంది. ఈ ముద్ద ఇంగువ పసుపు లేదా నలుపు రంగులో ఉంటుంది. ఈ ముద్ద ఇంగువ రెండు కొబ్బరికాయలు పీచుతో ఉన్నవి తీసుకొని మంగళవారం పూట నదీ తీరానికి వెళ్ళండి. అంటే ఎక్కడైనా నది ఉంటే ఆ నదీ తీరానికి వెళ్ళండి, నది లేకపోతే పారే నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు తెచ్చుకున్న రెండు కొబ్బరికాయలతో ఒక కొబ్బరికాయను తీసుకొని దాని పీచు మీద ముద్ద ఇంగువను ఉంచండి. దానిని ఎడమ చేతితో పట్టుకుని మీకు ఏ అప్పులు ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా మనసులో చెప్పుకోండి. ఆ అప్పులన్నీ కూడా తీరిపోయే సంకల్పం చెప్పుకొని మీరు ఎడమ చేతిలో పట్టుకున్న కొబ్బరికాయ ముద్ద ఇంగువతో 19 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీ చుట్టూ తిప్పుకోండి. అలా తిప్పిన తర్వాత ఆ కొబ్బరికాయను నదీ తీరంలో దూరంగా విసిరివేయండి. నదిలో కాదు, నదీ తీరంలో విసిరివేయండి. ఆ తర్వాత రెండవ కొబ్బరికాయను తీసుకొని నదికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయను నది దగ్గర కొట్టి ఆ కొబ్బరికాయ చిప్పలు నదిలో పడేసి మీరు ఆ నదిలోనే స్నానం చేసి ఇంటికి రండి. ఏదైనా మంగళవారం ఈ పరిహారం పాటించండి. ఆ తర్వాత మీరు ఎప్పుడు పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఇంగువ ఎడమ చేతితో కొద్దిగా తీసుకొని 8 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పి చెత్తబుట్టలో పడేసి మీ పని మీద వెళ్ళండి. మీరు ఎన్నిసార్లు బయటకు వెళ్ళినా, ఎప్పుడు బయటకు వెళ్ళినా, బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇంగువ ఎడమ చేతితో తీసుకొని 8 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చుట్టూ తిప్పి డస్ట్బిన్లో పడేసి బయటకు వెళ్ళండి. ఈ పరిహారాలు 40 నుండి 45 రోజుల పాటు చేయండి. అలా చేస్తే మీకు కోట్ల రూపాయల అప్పు ఉన్నా సరే ఏదో ఒక రకంగా అదృష్టం, ధనం కలిసి వస్తాయి. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ప్రతిరోజు పని మీద బయటికి వెళ్లే ముందు 8 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇంగువ తిప్పుకుని డస్ట్బిన్లో పడేస్తారు కదా. కానీ ఈ ఇంగువ పరిహారం పాటించాలంటే ఖచ్చితంగా ముందు చెప్పుకున్న ఈ పరిహారం అంటే నది దగ్గరకు వెళ్ళి కొబ్బరికాయలతో చేసే పరిహారం పాటించాలి. అది పాటించిన తర్వాత ఈ పరిహారం పాటించాలి. నది దగ్గరే కొబ్బరికాయ పరిహారం చేయాలి. నది దగ్గరకు వెళ్ళి ఒక్కసారి కొబ్బరికాయ పరిహారం చేసిన తర్వాతే ప్రతిరోజు బయటకు వెళ్లే ముందు ఇంగువతో 8 అపసవ్య దిశలో తిప్పి డస్ట్బిన్లో పడేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది. కాబట్టి మీకు కూడా పెద్ద మొత్తంలో, పెద్ద అమౌంట్లో అప్పులు ఉంటే ఈ పరిహారం చేసి ఆ అప్పులను తొలగించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.